అండాకారంలో మూడో గది తెరుచుకుంది. మూడో గదిలో అపార సంపద బయటపడింది. అధికారుల ప్రయత్నం ఫలించింది. సొరంగ మార్గం నుంచి మూడో గదిలోకి వెళ్ళింది కమిటీ. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సొరంగ మార్గానికి వెళ్లే ముందు వాళ్ళు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు, నమస్కరించి లోపలికి అడుగు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దేవతా విగ్రహాలు భారీ నిధిని చెక్క పెట్టలో భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు. కాసేపట్లో మూడో గదిలో లభించిన అపార సంపదపై ప్రకటన జారీ చేయబోతున్నారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత రత్న భాండాగారును పురావస్తు శాఖకు అప్పగించబోతున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తున్నారు అధికారులు. మరమ్మతుల తర్వాత సంపదను భాండాగారానికి తరలించి అక్కడే లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు అధికారులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కమిటీ ఆ భాండాగారానికి సంబంధించి లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా పూజా క్రతువును కూడా నిర్వహించారు దీనికి సంబంధించి. అంతకన్నా ముందు మీరు చూడొచ్చు పాదరక్షలు తీసేసి లోపలికి వెళ్తున్న పోలీసు సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. రత్న భాండాగారం మొదటిది చూసాం, ఆ తర్వాత రెండో గదిని చూసాం, ఇప్పుడు మూడో గదికి సంబంధించి మరీ ముఖ్యంగా ఇక్కడ సొరంగం ఉంది. అది కిలోమీటర్ల మేర ఉందా ఇంకా తెలియాల్సి ఉంది. ఎంత ఉండొచ్చు? ముఖ్యంగా 34 కిరీటాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. మేమి బంగారంతో రత్నాలు పొదిగిన కిరీటాలు ఉన్నాయి, దాంతోపాటు బంగారు సింహాసనాలు, దాంతోపాటు వజ్ర వైఢూర్యాలు, పగడాలు, కెంపులు, పుష్యరాగాలు, ఇలా రత్నాలు దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రత్న భాండాగారంలో తెరుచుకుంది మూడో గది. మూడో గదిలో అపార సంపద బయటపడింది. ఇప్పుడు అదిగో ఆ చెక్క పెట్టెల్లోని వాటిల్లోనే తరలించబోతున్నారు. భారీ చెక్క పెట్టెలు కూడా అక్కడికి చేరుకున్నాయి. పూరి జగన్నాథుడికి సంబంధించి అపార సంపదను ఇప్పుడు లెక్కించబోతున్నారు. బహుశా ఇప్పటి వరకు కూడా 70 రోజుల సమయం పట్టచ్చు అనే మాట వినిపించింది. ఇప్పుడు ఈ భారీ సంపద ఏ స్థాయిలో ఉండుంటుంది? ఎన్ని కోట్ల విలువైన వస్తువులు, ఆభరణాలు అక్కడ ఉంటాయి? అపార సంపదకు సంబంధించి పూరి జగన్నాథుని అపార సంపద ఏ స్థాయిలో ఉండొచ్చు? ముఖ్యంగా సొరంగ మార్గానికి సంబంధించి చరిత్రకారులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు పూరి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, దాదాపు ఎంత మేర బంగారం ఉండొచ్చు, ఎంత మేర ఆ సంపద ఉండొచ్చు అనే ఒక అంచనా వస్తున్నారు కనీసం అక్కడ? సచిన్, చూస్తే కనుక 46 ఏళ్ళ నిరీక్షణ ఫలించిందని చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథుడు ఏదైతే రత్న భాండాగారాల్లో ఉన్నటువంటి మూడో గది కొద్దిసేపటి క్రితం తెరుచుకున్నారు అన్నటువంటి వార్త మాత్రం భక్తులందరినీ కూడాను ఒక ఆనందంలో ఊగులు తేడేలా చేసింది. ఈరోజు ఆ ఆవరణాలను అన్నింటినీ కూడాను ముందుగానే 1-2 గదులు తెరుచుకున్నప్పుడే ఏవైతే మూడో గది తెరుస్తామన్నటువంటి ఒక ఏర్పాట్లు చేసిన క్రమంలో ఇప్పటికే కొత్త బాక్సులు ఆలయం ప్రాంగణం లోపల తీసుకెళ్ళడం జరిగింది. మూడో గది తెరుచుకున్న అంటే సొరంగ మార్గాన్ని ఛేదించి గది వద్ద చేరుకున్నటువంటి నిర్వాహకులు అయితేనేమి, ఎవరైతే దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఫైర్ సిబ్బంది, అదేవిధంగా స్నాచర్స్, వీళ్ళందరూ కూడాను క్షేమంగా గది తలుపులు తీసి అక్కడ బయటపడినటువంటి ఆ నిక్షేపాలన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి కొత్త పెట్టెల్లో భద్రపరిచి పక్క రూమ్లో పెట్టారనే వార్త ఇప్పుడిప్పుడే బయటకు వచ్చింది. నిర్వాహకులు కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఆ విషయాన్ని స్పష్టం చేసే పరిస్థితి ఉంది. ఏదైతే రత్న భాండాగారం ఉందో ఆ భాండాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా బయట తీసిన తర్వాతే ఈరోజు మనం వెనక చూస్తున్నాం. రథోత్సవం ముగిసింది, ఆ ఉత్సవ విజయాలు అంగట్లోనే ఉన్నాయి, లోపల తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆ నిధిని బయటికి తెచ్చినంత వరకు కూడాను ఈ ఉత్సవ విగ్రహాలు బయట ఉంచితే ఆ ప్రక్రియకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుందని చెప్పేసి ఆలయ నిర్వాహకులు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు ఫలించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 గంటల సమయం లోపల ఉన్నారు. ఆ సొరంగ మార్గం నుండి ఆ గది వద్దకు చేరుకునేందుకు వారు చేసినటువంటి వైప్రయాసాలు ఫలించాయి. ఆ ఫలించిన నేపథ్యంలోనూ ఏ మేరకు సంపద బయటపడింది అన్న విషయం నిర్వాహకులు బయటకు వచ్చి చెబితే తప్ప ఎవరికీ బాహ్య ప్రపంచం తెలిసే పరిస్థితి లేదు. ప్రస్తుతం నిధి బయటపడింది, ఏదైతే గది తాళాలు కూడాను క్షేమంగా తెచ్చుకుని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిధి చేతికి వచ్చిందన్నటువంటి ఒక సంకేతాలు బయటకు వస్తున్నాయి. నిర్వాహకులు కూడాను ఈ విషయాన్ని నిర్ధారించేందుకు మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. మొత్తం యావత్తు మాధ్యమంతా కూడాను ఆ వచ్చినటువంటి సంపద ఏ మేరకు ఉంటుంది, వాళ్ళు లెక్కించి చెబుతారా, లేకపోతే అక్కడ దొరికినటువంటి ఆభరణాల ఆధారంగా దాని బరువును నిర్ధారిస్తారా, ఏమైనా మనులు మాణిక్యాలు కనుక బయటపడినట్టయితే వాటికి సంబంధించిన విలువ ఏ విధంగా కడతారు? అదే చరిత్ర చెప్పినట్టు రాజుల కాలం నాటి నిధి కాబట్టి బంగారం కిరీటాలు కావచ్చు, సింహాసనాలు కావచ్చు, ఇలాంటివన్నీ కనుక ఉంటే వాటిని మెజర్ చేసేందుకు
ప్రక్రియ మొదలు పెడతారా, లేకపోతే అవి దొరికాయని వాటిని పేర్ల రూపంలో చెప్తారా? ఇవన్నీ కూడాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి దేశ ప్రజలతో పాటు యావత్ తెలుగు వారంతా కూడాను పూరి జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ నిక్షిప్త నిధులు మాత్రం ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఒకటి రెండు గదుల్లో బయటపడినటువంటి ఆభరణాల విషయాల్లో లెక్కలు తెలియ కాకపోతే ప్రాథమికంగా తెలియదు, కానీ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ఆభరణాలు లెక్కలు తెరచడానికి ఇంకా కమిటీ నిర్ధారణ చేయలేదు. మూడో గది తలుపులు తెరుచుకోవడం, ఆ ధరలో ఉన్న నిధిని కూడా వారేమొచ్చి కొత్త పెట్టలో దాదాపుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1900 సంవత్సరంలో ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ రోజు అంటే 124 ఏళ్ళు, రిమెంబర్, 124 ఏళ్ల తర్వాత తిరిగి తెరుచుకుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అదిగో అదిగో జగన్నాథుడు తరలి వస్తున్న సందర్భం, అక్కడ ఆ మార్గంలో ఆయన తరలి వస్తూ ఉండగానే సంపద బయటపడింది. 100 ఏళ్ల చరిత్రకు, అవును 100 ఏళ్ల చరిత్ర తిరగబడిందనే చెప్పుకోవాలి. కొన్ని కథల ప్రకారం చెప్పుకుంటే కనుక గత కొద్ది రోజులుగా మనం చూసాం, ముఖ్యంగా ఒక కథ అయితే మాత్రం చాలా ప్రాచుర్యంలోనే ఉంది. 1900 సంవత్సరంలో బ్రిటిషుల కాలంలో, అవును బ్రిటిష్ పరిపాలనా కాలంలో, అప్పుడు ఆ సొరంలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. సొరంగంలోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి సొమ్మసిలి పడిపోయాడు, ఇక కనిపించలేదు. అక్కడి నుంచి బ్రిటిషర్లు తమ ప్రయత్నాలని ఆపేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరు ప్రయత్నం చేయలేదు అన్న తర్వాత అదిగో 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 జగన్నాథుడు బలభద్రుడ సమేతంగా, అక్కడ సుభద్ర బలభద్ర సమేతంగా ఆయన అక్కడికి లోపలికి అడుగు పెడుతున్న సందర్భంలో, ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆయన అడుగు పెడుతున్న సందర్భంలో ఆయన సంపద బయటపడింది, ఆ జగన్నాథి సొత్తు బయటకు వచ్చింది. 124 ఏళ్ల చరిత్ర అని చెప్పుకోవాలి. 124 ఏళ్ల తర్వాత అదిగో అదిగో జగన్నాథుడు తన సోదర సోదరిమణుల సమేతంగా ఆయన అక్కడికి అడుగు పెడుతున్న సందర్భంలో 124 ఏళ్ల తర్వాత అసలు నమ్మగలవా? ఎందుకంటే అదిగో అదిగో వర్షం కూడా కురుస్తోంది. ఇంతకన్నా శుభ సూచకం ఏముంటుందంటూ కూడా అక్కడ భక్తులు ఆనందంతో ఉన్నారనే చెప్పుకోవాలి. బలభద్ర సమేతంగా, అవును ఎంత అద్భుతమైన విజువల్స్ ఇవి. ఆయన మందిరానికి చేరుకుంటున్న సందర్భంలో ఒక వర్షం పడుతోంది, అలాగే ఆయన సొత్తు, ఆయన సంపద, సొరంగంలో ఇన్నాళ్ళు దాగి ఉన్న సంపద అక్కడ ఏముండుంటుంది? అసలు సాధ్యమేనా? దాన్ని ఛేదించడం సాధ్యమేనా? ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటే కనుక సొరంగంలోకి వెళ్ళడానికి సంబంధించి తాళం చెవి మిస్ అయిందనే మాట విన్నాం. ఆ తర్వాత భారీ కటస్ సాయంతో ఆ గదిని తెరిచే ప్రయత్నం చేశారు. ఆ గది తలుపులు, అవును ఆ గది తలుపులు తెరుచుకున్న కొద్దిసేపటికి భారీ సంపద బయటపడినట్టుగా తెలుస్తోంది. ఇంకా దాంట్లో ఏముంది ఏముంది ఏముంది? ప్రస్తుతం ఇదే క్వశ్చన్స్, ఇవే ప్రశ్నలు ఇప్పుడు అక్కడ ఆసక్తిని కలిగిస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆయన తన మందిరానికి చేరుకుంటున్న సందర్భంలో అక్కడ ఆయన చేరుకుంటున్న అంటే మరి కాసేపట్లో ఆయన మందిరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చూసేందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఆయన సంపద ఎంత ఉండుంటుంది, స్వామిని ఒక్క